నమస్తే కేఎస్కేటీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తిలో పొంగనూరు ఘటనపై సిపిఐ నాయకుల నిరసన. గుత్తి పట్టణంలో శనివారం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం ఎదుట శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జగదీష్ హాజరయ్యారు. ముందుగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, శుక్రవారం పొంగనూరులో వైసీపీ నాయకులు ప్రజాస్వామ్య హక్కులకు భంగం కలిగించినందుకు ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగదీష్, సిపిఐ నియోజకవర్గం కార్యదర్శి వీరభద్రస్వామి, సహాయ కార్యదర్శి రమేష్ మరియు దానియేలు మాబు నరసింహయ్య, రామకృష్ణ, రాజు, మహిళా సంఘాలు మహమ్మదా, మాబి, ఏఐటియుసి నాయకులు రామాజీ, నసీం, రజా తదితరులు పాల్గొన్నారు. పొంగనూరులో మన జరిగిన సంఘటనకి మరి ఆ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్ అన్న గారిని మాట్లాడారు. నిన్న దినము చిత్తూరు జిల్లా పొంగనూరులో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు సభ పైన వైఎస్ఆర్ పార్టీ మూకలు దాడి చేసి రాళ్ళు విసిరి మరి అక్కడ సభను జరుపుకోకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించడం అనేది ఇది పూర్తిగా ప్రజాస్వామ్య హక్కులకు భంగం కలిగించడమే. ఇది ప్రజాస్వామ్యం పైన దాడిది. ఎందుకంటే ఏ పార్టీ అయినా సభలు సమావేశాలు జరుపుకునే హక్కు రాజ్యాంగం కల్పించింది. అలాంటి చోట సాక్షాత్ డెత్ కేటగిరీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు సభపైనే మరి వైఎస్ఆర్ పార్టీ దౌర్జన్య మూకలు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు ప్రభుత్వ కోట్బలంతో అతని పైన రాళ్ళు రువ్వి ఆఖరికి అతను చంపేటందుకు ప్రయత్నం చేశారనేటువంటి పద్ధతిలో అక్కడ దాడులు చేశారంటే ఇది చాలా విచారకరము. ఇలాంటివి ఏ పార్టీ సభలపైన కానీ, ఎలాంటి ఇతర ప్రతిపక్ష నాయకులపైన కానీ ఇలాంటి దాడులు దౌర్జన్యాలు జరగడం సరైనది కాదు. మీరు పోలీసులను అడ్డు పెట్టుకొని, ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకొని ప్రతిపక్షాల పైన చేసిన దాడి ప్రజాస్వామ్యానికి తీవ్రమైనటువంటి గొడ్డలు పెట్టిన లాంటిది. అందుకోసమే మేము సిపిఐ పార్టీగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే సిపిఐ పార్టీ పైన జరిగిన దాడి కాకపోయినా ప్రజాస్వామ్యం పైన జరిగిన దాడి. మేము ప్రజాస్వామిక వాదనం. అందుకోసమే ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు సభలు సజావుగా జరగాల. అలాంటి విధ్వంసం కానీ అలాంటి దౌర్జన్యం కానీ చేసే హక్కు వైఎస్ఆర్ పార్టీకి లేదు. కాబట్టి మీరు ఈ దౌర్జన్యాన్ని మానుకోకపోతే మీ ప్రభుత్వానికి ప్రజలు కుట్టగతం లేకుండా చేస్తారని చెప్పి వైఎస్ఆర్ పార్టీని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీ పద్ధతులు మానుకోవాలని మనవి చేస్తూ ఉన్నాం.